నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇటీవల కాలంలో చాలామందిలో చుండ్రు సాధారణమైన సమస్యగా మారిపోయింది. దీన్ని పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికే యాంటీ డాండ్రఫ్ షాంపులను ఉపయోగిస్తుంటాం. అయితే వీటి వల్ల కలిగే ఫలితం తాత్కాలికమే అవుతుంది. మరి ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం పొందేది ఎలా? చాలా సింపుల్. వేపాకులు, వేప నూనె ఉపయోగించడం ద్వారా ఈ సమస్య నుంచి మనం విముక్తి పొందవచ్చు. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చుండ్రు సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చుండ్రు కారణంగా వచ్చే దురద, మంటను కూడా తగ్గిస్తాయి. మరి ఈ ఫలితాన్ని పొందాలంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాం రండి. ముందుగా గిన్నెలో నీరు పోసి అందులో కొన్ని వేపాకులు వేసి పూర్తిగా రంగు మారేంత వరకు మరగబెట్టండి. తర్వాత ఆ నీటిని బాగా చల్లార్చి వేపాకుల్ని వేరు చేయండి. షాంపూ చేసుకున్న తర్వాత ఆ నీటితో మాడుని శుభ్రపరచుకుంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. అలాగే ఒక 5 కప్పుల వేడి నీటిలో గుప్పెడు వేపాకులు వేసి రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం వేపాకులు తీసేసి ఈ నీటితో మాడుని శుద్ధి చేసుకుంటే చుండ్రు వదిలిపోవడంతో పాటు తలలో దురద, ఇతర ఇన్ఫెక్షన్లు ఏవైనా ఉంటే కూడా తగ్గుముఖం పడతాయి. ఇక రాత్రంతా నానబెట్టిన మెంతులకి కొన్ని వేపాకులు జోడించి మెత్తగా మిక్సీ పట్టుకోండి. దీనికి కొద్దిగా పెరుగును కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్లా వేసుకోండి. 1 గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే 1 గుప్పెడు వేపాకులను తీసుకొని 10 నిమిషాల పాటు నీటిలో ఉంచండి. ఆ తర్వాత వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోండి. దీనికి కాస్త అలోవెరా జ్యూస్ని కూడా కలుపుకోవచ్చు. దీన్ని తలకు అప్లై చేసుకుని 1 అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఈ మిశ్రమంలో మీరు కలబంద గుజ్జుకి బదులుగా ముల్తాని మంటిని కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ మిశ్రమం పూర్తిగా మృదువుగా అయ్యేంత వరకు నానబెట్టి ఉంచడం మంచిది. లేదంటే వేపాకుల్ని బాగా ఎండబెట్టి పొడి చేసుకోండి. గోరువెచ్చని నీటిలో ఈ పొడిని కలిపి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోండి. దీనికి తలకు పట్టించి సుమారు 1 గంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్లో వేప పొడి కూడా మీకు దొరుకుతూ ఉంది, తెచ్చుకొని ఉపయోగించుకోవచ్చు. ఇక వేప నూనె. వేప నూనె కూడా చుండ్రు సమస్య నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం కొద్దిగా వేప నూనె తీసుకొని గోరువెచ్చగా వేడి చేసుకోండి. దీన్ని తలకు మర్దన చేసుకొని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. ఇలా మీరు వారానికి 2 సార్లు చేయటం వల్ల కూడా మంచి ఫలితం పొందొచ్చు. లేదంటే 1 కప్పు కొబ్బరి నూనెలో కొన్ని వేపాకుల్ని వేసి 15 నిమిషాల పాటు సన్నని సెగపై వేడి చేయండి. చల్లారిన తర్వాత మిశ్రమాన్ని వడపోసుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 పావు కప్పు ఆముదం కూడా కలపండి. ఇలా తయారు చేసుకున్న నూనెను సీసాలో పోసి నిల్వ చేసుకోండి. ఈ నూనెను వారానికి 2 సార్లు తలకి రాసుకుని బాగా మర్దన చేయండి. దీని ద్వారా చుండ్రు సమస్యను త్వరలోనే వదిలించుకోవచ్చు. అలాగే జుట్టు సైతం దృఢంగా తయారవుతుంది. లేదంటే గిన్నెలో 1 కప్పు కొబ్బరి నూనె తీసుకొని గోరువెచ్చగా చేసుకోండి. దీనిలో 1 పావు కప్పు వేప నూనె కూడా కలపండి. దీన్ని రాత్రి నిద్రపోయే ముందు తలకు రాసుకొని మరుసటి రోజు తలస్నానం చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. మీరు ఇలా వారానికి 2 సార్లు చేయటం ద్వారా మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు. చుండ్రు సమస్య నుంచి త్వరగా విముక్తి పొందగలుగుతారు. సో విన్నారుగా, వేపాకులతో ఉపయోగించి చుండ్రు సమస్యను ఎలా పోగొట్టుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.